ఒక పక్క ప్రణాళికతో ఒక పక్క వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అనేది ఇప్పుడు పరిస్థితి అలాగే ఈ ఏడాది పాటు ఆయన అందించిన పరిపాలన తీరు చూస్తే చాలా క్లియర్గా ఉంది పిక్చర్ అంటున్నారు ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే నేపథ్యంలో చాలా అతిపెద్ద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అలాగే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి ఏంటి అలాగే ప్రతిదానికి అడ్డు తగిలే ప్రతిపక్షం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో కూడా అతి పెద్ద స్కెచ్చే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ దానికి ఆధారాలు లేకపోలేదు దానికి సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తుంది అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలనేది కూడా చాలా మంది చెబుతున్నమాట అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు కనీసం స్థానాలు సంపాదించుకోవడానికి కూడా ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిన విషయం కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది నూట యాభై ఒక్క స్థానాల్లో విజయకేతను ఎగరవేసింది వైఎస్ఆర్సీపీ సో ఇటువంటివి అంటే దాదాపు ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని అంత పెద్ద దెబ్బ కొడతారు జగన్మోహన్ రెడ్డి గారని నిజంగా ఎవరూ ఊహించలేదు నిజంగా అంత పెద్ద దెబ్బ కొట్టారంటే తెర వెనక ఎంత పక్కా ప్లాన్తో ఎంత వ్యూహాత్మక నిర్ణయాలతో వ్యూహాత్మక ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదిపారు ఇంకా అర్థం కావట్లేదా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు జరుగుతున్న చర్చ నిజంగా ఒక రకంగా ఒక షాక్ ట్రీట్మెంటే ఇచ్చారు అనేది కూడా ప్రధానంగా జరుగుతుంది అయితే ఇక్కడ బయటకు వస్తున్న అంశం ఏంటి అంటే కనుక అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి పార్టీకి అండగా ఉన్న ఎవరైతే బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి అండగా ఉన్న బలమైన నాయకులు వాళ్ళనే టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనేది గత ప్రభుత్వం అప్పుడు చేసిన అవినీతి కార్యకలాపాలను ఒక్కొక్కటిగా బయటికి తినడం ఫస్ట్ ఏడాది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రజలకు కావాల్సిన ఇచ్చేయడంలో దృష్టి పెట్టారు రెండో సంవత్సరంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో తెలుగుదేశం పార్టీ చేసే అవినీతి కార్యకలాపాలని గతంలో చేసిన అవినీతి నాయకుల్ని వాళ్ళందరినీ బయట యటికి తీసుకురావడం వాళ్ళందరి మీద అరెస్ట్ పర్వాల సా పర్వాలని సాగించడం ఇదంతా ఇప్పుడు వేసుకున్న స్కెచ్ కాదట ఇప్పుడు చేసిన వర్క్ కాదు ఇదంతా గతంలోనే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే పాదయాత్ర సమయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్తో చర్చించారంట ఈ విషయాలంతా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అధికారంలోకి వస్తే ఏం చేయాలనే దాని మీద ఎన్నికల ముందు నుంచే ఆయన ఒక పక్క ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు అదే విషయం ఇప్పుడు తెర మీదకు వస్తుంది అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది వైసీపీ పార్టీ అప్పట్లో టీడీపీ చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఒక బుక్ కూడా ప్రచురించడం జరిగింది ఆ బుక్కు సంబంధించి ఆ సీనియర్ జర్నలిస్ట్ కూడా చాలా ఆయన పూర్తి ప్రోత్సాహం అందించారంట సో దాని ఆధారంగానే ప్రస్తుతం ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది అనేది తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఈ విధంగానే గనక అరెస్టులు కొనసాగితే గనక రాబోయే రోజుల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ క్లోజ్ అవ్వక తప్పదు అనేది ప్రచారం అయితే జరుగుతోంది ఇదే నేపథ్యంలో టీడీపీ నాయకుల బండారం పూర్తిగా బయటపెట్టడానికి టీడీపీలో పూర్తిగా అవినీతికి పాల్పడిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే గ్రౌండ్ వర్క్ ఆనాడే మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు బయటపడుతున్నాం సో నిజంగా అదే కనుక నిజమైతే భవిష్యత్తులో ఇంకెంతమంది తెలుగుదేశం పార్టీ అవినీతి నాయకుల్ని బయటకు లాగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంతమంది అరెస్టులు పాలవుతారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి